ఋషి పాండ్యన్ రావడంతో మహేంద్ర వాళ్ళందరినీ కూడా పాండ్యన్ వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తాడు. ఇక మహేంద్ర మాత్రం చాలా ఇబ్బందిగానే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇక ఋషి అయితే వసుధార భుజం మీద అవాలిపోయి బాధపడిపోతూ ఉంటాడు. నాకు మా అమ్మ కావాలి, మా అమ్మ ప్రేమ కావాలి, మా అమ్మ తొందరగా కోలుకుంటే అందరం కలిసి ఉందాం వసుధార అని చెప్పి ఋషి అనటంతో ఆ మాటలకి వసుధార అయితే చాలా సంతోషిస్తుంది. ఇక ఋషి బాధపడిపోతూ ఉంటే వసుధార ఋషిని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఓదార్చుతూ ఉంటే ఇక ఋషికి జగతి ఒళ్ళోనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పి ఇక ఋషి అయితే జగతి కోసం అల్లాడిపోతూ ఉంటాడు. ఇక వసుధార కూడా బాధపడిపోతూ ఉంటుంది. మరలా జగతికి ఎలా ఉందోనని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఋషి. ఋషిలో ఉన్న ఆరాటాన్ని చూసిన వసుధార, మేడంకి ప్రాణం మీదకి వస్తేనే మీకు అమ్మ విలువ తెలిసి వచ్చిందా, ఇదేదో ఎప్పుడో తెలుసుకుంటే ఇంతదాకా వచ్చేది కాదు కదా సార్ అని చెప్పి మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే పాండ్యన్ ఋషి వసుధారకి భోజనం అయితే తీసుకొని వస్తాడు. సార్ భోజనం చేయండి సార్, ఎంతసేపు ఇలా ఉంటారు చెప్పండి అని చెప్పి పాండ్యన్ అంటూ ఉంటాడు. మా డాడీ వాళ్ళు భోంచేశారా అని చెప్పి పాండ్యన్ అడిగితే వాళ్ళు తిన్నారు కానీ మహేంద్ర సారు వాళ్ళు తినలేదు సార్ అని చెప్పి పాండ్యన్ అనటంతో ఇక ఋషి మహేంద్రకి వీడియో కాల్ అయితే చేస్తాడు. ఏంటి డాడీ మీరు భోజనం చేయకపోతే ఎలా, మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా అని చెప్పి ఋషి అంటే ఏంటి నానా అమ్మకి అలా ఉంటే నాకు భోజనం ఎలా సహిస్తుంది చెప్పు అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. లేదు డాడీ మీరు భోజనం చేయాల్సిందే అని చెప్పి ఋషి అంటే నువ్వు తిన్నావా అమ్మ వస్తారా ఋషికి భోజనం తినిపించమ్మా దగ్గరుండి అని అంటే సరే సార్ నేను తినిపిస్తారు మీరు తినండి సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. లేదమ్మా నాకు ఆకలిగా లేదు అని చెప్పి మహేంద్ర అంటాడు. ఇక దేవయాని వాళ్ళు కూడా తిను మహేంద్ర అని ఎంత బ్రతిమిలా అన్నా కానీ మహేంద్ర మాత్రం భోజనం చేయడు. డాడీ మీరు భోజనం చేస్తారా చేయరా అని చెప్పి ఋషి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సరే నానా నువ్వు తింటూ ఉండు, నువ్వు తింటేనే నేను తింటాను అని చెప్పి మహేంద్ర అంటాడు. లేదు డాడీ మీరు తిన్న తర్వాతే నేను తింటాను అని చెప్పి ఋషి అంటాడు. ఇక మహేంద్ర ఋషి వీడియో కాల్లో చూస్తూ ఉండటంతో ఇష్టం లేకపోయినా నాలుగు ముద్దలైతే తింటాడు. నేను తిన్నాను నాన్న నువ్వు తిను అని చెప్పి మహేంద్ర అంటే సరే డాడీ పడుకోండి ఏదైనా అత్యవసరమైతే మీకు కాల్ చేస్తాను మీరు ఆలోచించకండి అమ్మ గురించి అని చెప్పి ఋషి అంటే సరే నాన్న అని చెప్పి మహేంద్ర అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక వసుధార ఋషితో సార్ మీరు భోజనం చేయండి అని అంటే నాకు ఆకలిగా లేదు వసుధార అని చెప్పి ఋషి అంటాడు. అదేంటి సార్ మహేంద్ర సార్ని భోజనం చేయమన్నారు కదా, మహేంద్ర సార్ తింటే మీరు తింటానని అన్నారు కదా అని చెప్పి వసుధార అంటే డాడీ ఆరోగ్యం గురించి మనకు తెలుసు కదా, తింటేనే ట్యాబ్లెట్లు వేసుకోవాలి, మరలా డాడీ కండిషన్ ఏదన్నా అయితే నేను తట్టుకోగలను అని చెప్పి ఋషి అంటాడు. నాకు ఆకలిగా లేదు వస్తారా నువ్వు తిను అని చెప్పి ఋషి అంటాడు. ఇక పాండ్యన్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. సార్ మేడంకి ఏమీ కాదు సార్, తొందరగా కళ్ళు తెరుస్తారు చూడండి, మేడంని చూడాలి అంటే మీరు కూడా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలి కదా సార్, తినండి కొంచెం అని చెప్పి వసుధారా ఇక బలవంతంగా ఋషికి భోజనం అయితే తినిపిస్తూ ఉంటుంది. ఇక ఋషి అయితే వసుధారను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు, అమ్మ అమ్మ అని చెప్పి విలపిస్తూ ఉంటాడు.